నటిగా అత్యున్నత స్థానం. అంతేకాకుండా నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, ఇలా ఎన్నో రంగాలలో విశేష ప్రతిభతో ఎంతోమందికి ఆదర్శప్రాయురాలుగా నిలిచిన పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారి జయంతి సెప్టెంబర్ 7 సందర్భంగా ఆవిడని స్మరిస్తూ కళా నీరాజనాలు సమర్పిస్తోంది తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్. సురేష్ గారు నమస్తే, వెల్కమ్ టు ఎపిసోడ్ 19. సో ఎన్నో వారాలు గడిచిపోయినాయి. 19 అంటే అసలు మనం ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క కంటెంట్ అలా వింటూ ఎంతో మంది మహానుభావుల గురించి తెలుసుకుంటూ ఈ రోజు 19 ఎపిసోడ్ కి మీ బాబాయ్ గారి దగ్గరికి మళ్ళీ ఒకసారి వచ్చాం. కానీ ఇప్పుడు సంపూర్ణంగా ఆయనకే డెడికేట్ చేస్తున్న ఎపిసోడ్. మాధవపెట్టి అనే ఇంటి పేరు తెలుగు ప్రేక్షకునికి తన గళంతో అభినయంతో అతి చేరువ చేసిన ఆ వంశ ప్రముఖులలో ముందు వరుసలో ఉంటారు శ్రీ మాధవపెట్టి సత్యం. రంగస్థల నాటకాలలో సుప్రసిద్ధులై 1946 తమిళ హిందీ భాషలలో తీసినటువంటి రామదాస్ అనే చిత్రంలో కబీర్ పాత్రధారిగా వెండితెరకు పరిచయమై అటు పిమ్మట లైలా మజ్ను చిత్రంలో మనసుగాదా ఖుదా అనే పాటతో నేపథ్య గాయకునిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించారు సత్యం గారు. సరదా పాటలు, పౌరాణిక పద్యాలు, ప్రముఖ హీరోలకు యుగళగీతాలు, ఇలా తన గళంతో ప్రేక్షకుల మనసును దోచుకుని చిరస్మరణీయులుగా నిలిచారాయన. ఎస్వి రంగారావు గారి అభినయానికి సత్యం గారి గళంతోడైతే సాహోరే అనిపించే పాటలు ఎన్నో. ఒక్క వివాహ భోజనంబు పాట చాలు తెలుగు సినీ పరిశ్రమ ఇలపై ఉన్ననాళ్లు తెలుగు పాట కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూనే ఉంటుంది. అయ్యయ్యో చేతుల డబ్బులు పోయినే, భలే ఛాన్స్లే, లక్కీ ఛాన్స్లే, భళి 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 దేవా, సరదా సరదా సిగరెట్టు, ఇలా ఎన్నో పాటలు మనకి తెలిసినవే. గాయకునిగానే కాక నటుడిగా కూడా సమున్నత స్థానం అందుకున్నారు సత్యం గారు. పాడిన పాటలన్నీ సూపర్ హిట్టే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన ఔన్నత్యం, నిరాడంబరత అందరికీ ఆదర్శప్రాయం. శ్రీ మాధవపెట్టి సురేష్ గారికి స్వయానా పినతండ్రి అయిన శ్రీ మాధవపెట్టి సత్యం గారి గురించి ఎన్నో విశేషాలు తెలియజేసే ప్రయత్నమే మా ఈ భాగంలో ప్రత్యేకం. మరి ఆయన గురించిన విశేషాలు సురేష్ గారి గళంలోనే విందాం. సో చెప్పండి. సత్యం బాబాయ్ మా నాన్నగారి ఫ్యామిలీలో అర్జునుడు అని చెప్పచ్చు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కదా. సో మా నాన్నగారు గోకులే గారి తర్వాత సత్యం బాబాయ్. సో మధ్యముడు సత్యం బాబాయ్. మామూలుగా సత్యనారాయణ అని పెట్టారు. పెట్టి సత్యం అదే అలవాటు అయిపోయారు. మాధవపెట్టి సత్యం. అంత గమ్మత్తైన విషయం ఏంటంటే సత్యం బాబాయ్, గోకులే బాబాయ్, రోన్ బ్రదర్స్ అని సినిమా ఫీల్డ్ లో చాలా తక్కువ మంది తెలుసు. అంత విశేషం అది. ఎందుకంటే కళ గోఖలే అని వేసేవాళ్ళు. అక్కడ మాధవపెట్టి గోఖలే అంటే సత్యం గారికి ఏమవుతారో అడుగుతారు, ఆయన వేయాల. సో ఈయనకి ఏంటంటే మాధవపెట్టి సత్యం అని పూర్తి పేరు వేసేవాడు, లేదంటే కొన్ని చోట్ల మాధవపెద్దని వేసేవాడు. అంతమంది నన్ను అడిగారు, ఓ గోఖలే గారు సత్యం గారి బ్రదరా అని. అంటే అది గమ్మత్తు. ఇప్పుడు నేను ఎంఎస్ చంద్ర అని వేసుకుంటే మాధవపెట్టి సురేష్ నాకు రాదు కదా పేరు. ఎంఎస్ చంద్ర, ఎంఎస్ రెడ్డి గారి కజిన్ అవుతారేమో అనుకోవచ్చు. అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కజిన్ ఏదో అనుకుంటారు, ఎంఎస్ విశ్వనాథన్ గారి కజిన్. సో మాధవపెట్టి అనే ఆ బ్రాండ్కి విలువ తీసుకొచ్చిన అతి ముఖ్యమైన వాళ్ళలో సత్యం బాబాయ్ చాలా ముందు వరుసలో ఉంటాడు. ఎందుకంటే సత్యం బాబాయ్ అసలు పుట్టినప్పటి నుంచి హార్డ్ వర్కర్. మా బామ్మకి మా తాతయ్యకి చాలా హెల్ప్ చేసేవాట. ఆయన తేలిపంటే మా గోకులే బాబా ఏంటంటే సున్నితంగా ఉండేవాడు. ఎంతసేపటికి పెయింట్స్ ఆయన కూడా అయింది, లేకపోతే రైటర్ రెండే కదా. గుడ్డ తెల్లగా ఉండాలి, ఐదు మళ్ళీ చాలా నీట్నెస్ ఆయన. ఈయన పాపం పేడెత్తాననుకో ఆ గట్టిగా ఉన్న పోర్షన్ మాత్రం గోకులే బాబా ఎత్తేవాట. ఈయన ఈ మిగతా ఈయన ఎత్తేవాట. సో చిన్నప్పటి నుంచే కామెడీ తన ప్రవర్తనలోనే కామెడీ ఉంది.
సచిన్ బాబాయ్లో కామెడీ అనేది ఒక అంతర్లీనంగా ఉంటుంది. ఎప్పుడు మామూలు జోక్స్ వేడు ప్రమాణం జోక్స్ చేస్తాడు సచిన్ బాబాయ్. సచిన్ బాబాయ్ అంటే 10 మంది పెట్టి మాకు, అంతేకాదు పందాలు కాసేవాడు మా మా కోడూరులో. ఏంటి పందెం? కొబ్బరికాయ. అప్పుడు ఇప్పుడొచ్చే కొబ్బరికాయలు కాదు, పెద్దవి తీసి తీసిన కొబ్బరికాయ చేత్తో పట్టుకుని 3 దెబ్బల్లో పగలు కొట్టారు. 3 దెబ్బలు కొడితే రూపాయి ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు? 70-80 ఏళ్ళ క్రితం. రూపాయి అంటే ఏంటని? చాలా గొప్ప కదా, 1000 రూపాయలు. అది పందేళ్ళు మా బాబాయ్. సో అలాగా తను అలాగే కోడూరులో ఆ పాలన ఆయన ఇంటేషన్ ఒకటి బాగా తెలుసు బాబాయ్. ఇప్పుడు ఆయన ఎవరు మన సూర్యబాబు గారు, సూర్యబాబు గారు తర్వాత ఏమో రఘురామయ్య గారు ఈ నాటకాలు చూసేవాడు కదా వాళ్ళవి, వాళ్ళందరూ అలాగే ఇమిటేట్ చేసేవాడు. సో ఇమిటేషన్ అనేది తన గొంతులో ఉంది, ఆల్రెడీ ఉంది. బట్ సినిమా ఫీల్డ్లో ఇమిటేట్ చేయలే గమ్మత్తది. ఇమిటేట్ చేయకుండానే ఈయన గొంతు ఈయన మాట్లాడుతున్న రంగారావు మాట్లాడేట్టు ఉంటుంది. అలాగే కామెడీ సాంగ్స్ రేలంగ్ గారికి పాడితే రేలంగ్ గారు పాడినట్టే ఉంది. అదొక అద్భుతమైన గొంతు. కానీ తను పెద్ద చదువుకోలేదు. మెయిన్ ఏంటంటే పాప చదువుకోలేదు. 1946 బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నేను పుట్టిన సంవత్సరంలో బాబాయ్ పాట పాడాడు అని చెప్తారు. ఇప్పుడు 1946లో సత్యం బాబాయ్ అంటే తనకి మొదటి నుంచి ఈ పద్యాలు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మా స్వగ్రామంలో దేవయ్య గారు ఉండేవాడు, మాకు బాగా తెలుసు దేవయ్య. రక్త బలి దాంట్లో ఆయన యాక్ట్ చేసేవాడు, దానికి అందరం వెళ్ళేవాళ్ళు అన్నమాట. మా ఊళ్ళో స్టార్ మో దేవయ్య గారు అని. సో ఆ దేవయ్య గారు మా నాన్న గోఖలే గారు సత్యం బాబు ప్రాణమిత్రులు. అలా ఇంకో ఆయన మనం చెప్పుకున్న ఫస్ట్ ఎపిసోడ్లో మక్కపాటి వెంకటరత్నం గారు, మా సత్యం బాబే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సెట్ దోశ. సో మెల్లమెల్ల కాలక్రమేణ మెడ్రాస్కి వెళ్ళాలని ఈ తప్పంతో బయలుదేరాడు బాబాయ్. వెళ్ళి 1946లో వైవి రావు గారి సినిమాలో హిందీ సినిమా అది కబీర్ పాత్ర వేసి పాడాడు. వైవి రావు గారు అంటే మీకు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడున్న అద్భుతమైన నటీమణి లక్ష్మీ గారి తండ్రి, లక్ష్మీ గారి తండ్రి వైవి రావు గారు. సో వైవి రావు గారు దానికోసం చేసి అక్కడ బాంబేలో కలకత్తాలో అది మొదట అసలు రంగప్రవేశం. తర్వాత అనుకోకుండా తనకి కొంచెం ఏదో ఒంట్లో బాగుండకపోతే అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడంటే 51 మన షౌకార్ అంటే గోఖలే బాబాయ్ అండ్ సత్యం బాబాయ్ కలిసి చేసిన మొదటి సినిమా అది షౌకార్. ఆ షౌకార్లో ఇచ్చిన తాత వేషం వేశాడు, దాంట్లో పాడు పాడాడు, అది మంచి గుర్తింపు తీసుకొచ్చింది బాబాయ్ది. ఇంతేనన్నా ఇంతేనన్నా నిజమింతేనన్నా పుట్టెరిగిన గురు రాయలు మన వెను తట్టి తెలుపు నిజమింతేనన్నా ఇంతేనన్నా. సో అక్కడి నుంచి తను సినిమాల్లో వెళ్తున్నా కూడా నాటకాలు మాల మొదటి నుంచి నాటకాలంటే ఇంట్రెస్ట్ అండి. తను చేసిన నాటకాలు ఎన్నో చూసాం మేము. నేను మనం చెప్పుకున్న లోగడ కూడా నేను మా అమ్మ నాన్న రమేష్ మేము రాత్రి 9:30 శుభ్రంగా భోజనాలని అయిపోయి ఈ పక్క వాళ్ళందో చెప్పేది మా అమ్మ ఫ్రీ పబ్లిసిటీ. మొత్తం గ్యాంగ్ అంతా వెళ్ళేవాళ్ళం. వెళ్తే పొద్దున్న 4:30-5 ఇంటికి వచ్చేవాళ్ళం. ఎన్నో నాటకాలు అదేంటి దుర్యోధనుడు. ఈ దుర్యోధనుడికి మా సత్యం బాబాయ్ ఒక అద్భుతమైనటువంటి డ్రెస్ కిరీటం ఇవన్నీ మా గోఖలే బాబాయ్ సెట్ చేసి ఇచ్చాడు. ఆయన వేసి పుట్టించి స్పెషల్గా ఆ డ్రెస్ సత్యం బాబాయ్ గారు అది మా బాబా గోఖలే గారు చేసిన ఒక గొప్ప ఇదన్నమాట. తర్వాత బిల్వ మంగళ్ వేసేవాడు చాలా ఫేమస్. బిల్వ మంగళ్ళు ఇలా తారా శశాంకం నక్షత్రుడు ఇవన్నీ మంచి మంచి సత్యహరిశ్చంద్రులు నక్షత్రుడు తారా శశాంకం ఇలా చాలా సినిమా చాలా నాటకాలు వేసేవాడు. అక్కడ రఘురామయ్య గారు తర్వాత జనమిత్రులు గారు నాన్నగారు
రచయిత ధనమేతులు గారు, అలాగే సూర్యబాబు గారు, వీళ్ళందరినీ మేము అప్పుడు చూడటం అనమాట. వీళ్ళందరినీ మాకు అమ్మో అనుకునే వాళ్ళం. సో విజయవాడలో జయహింద్ సుబ్బయ్య గారిని ఒక ఆయన ఉండేవాడు, జయహింద్ ప్రెస్ అయ్యండి. ఆ సుబ్బయ్య గారు ఏం చేస్తాడు, ఈ నాటకాల నుండి ఆడించడానికి ఆయన ఒక మీడియేటర్. 10 నాటకాలు ఆడితే ఒక నాటకం ఫ్రీ, ఆయనకి వాళ్ళ డబ్బు. అదే అక్కడ మా బాబాయ్కి మంచి పేరు వచ్చిన తర్వాత 300 ఇచ్చేవాడు ఫస్ట్ క్లాస్. అప్పుడు ఏసీ లేవు కదా, ఫస్ట్ క్లాస్ ఇచ్చి 300 రూపాయలు లాడ్జ్లో ఉంచేవాడు. అది ఆయనకి ఇదన్నమాట. తర్వాత చౌకార్ అయిన చౌకార్లో వేషం వేసాడు కాబట్టి, ఎందుకంటే తను వృద్ధులుగా స్టేజ్ మీద వచ్చినవాడు కాబట్టి, మెల్లమెల్లగా బాగా పాపులర్ అయింది మాయాబజార్. మాయాబజార్లో నిజంగా ఘంటసాల గారిని మేము ఎవ్వరూ మర్చిపోలేం, ఎందుకంటే ఒక గొప్ప గాయకుడు ఆయన, అండ్ అంత గొప్ప సంగీత దర్శకుడు కూడా. మరి ఆయనే అన్ని పాటలు పాడతానో కూడా ఎవరు నో అనరు. కానీ శ్రీ రంగారావు గారికి మాధవ పెద్ద పాడితే బాగుంటుందని ఏ ముహూర్తంలో అన్నాడు. కానీ ఆ పద్యాలు ఆ పాటలు అద్భుతం. మీకు తెలుసు కదా, సత్యమ్మ జీవితం అంతా ఒక త్రాసులో పెడితే, రెండో వైపు మాయాబజార్ పాటలు పెడితే సరిగ్గా సమతుల్తాయి. మన సుంభధ్వజము గ్రాల చూడవలదే, గగన పాతాళ లోకాలలోని సమస్త భూత కోటులు నాకే మ్రొక్కవలదే. ఏ దేశమైనా నా ఆదేశ ముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటోత్కచ, జై హై ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే. ఏనే ఈ యుర్వినెల్ల శాసించవలదే, ఏనే ఐశ్వర్యమెల్ల సాధించవలదే, ఏనే మన బంధుహితులకు ఘనతలన్ని కట్టబెట్టిన ఘన కీర్తి కొట్టవలదే. దాంట్లో దారుకుడు వేషం వేసాడు, దానికి మళ్ళీ గోఖలే బాబాయ్ తలపాగా ఆయన ఆహార్యం. చాలా థ్యాంక్స్ అండి చంద్రపాటి సురేష్ గారు. నేను సురేష్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు లాగా పాడేవాళ్ళు, అంటే కేవలం ఆయన పాటలు పాడేవాళ్ళు, ఆయన లాగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచం అంతా. అలాగే ఘంటసాల గారు కూడా చాలామంది ఉన్నారు. వాడు సత్యం బాబాయ్కి ఏకైక వ్యక్తి చంద్రపాటి సురేష్ గారు. ఒక కచేరిలో నేను ఎస్ జానకి గారు చూస్తే అచ్చు ఏంటంటే బాబాయ్ వచ్చి పాడినట్టుంది అని అంతే పట్టుకున్నాను. అక్కడి నుంచి నా కచేరీలు అన్నింటిలో ఈయన గ్యారంటీగా బాబాయ్ పాటలు పాడిస్తాను నేను. సో ముందు మా అన్నయ్య పాడేవాడు. మా అన్నయ్య కూడా నీకు గుర్తుందో లేదో, సొమ్ము పెంచకు బాబాయో అని ఒక పాట. పెరిగిపోతే పైకం ఎదుగుతుంది మైకం, బాబయో అప్పయో బాబయో సొమ్ము పెంచకు బాబయో బాబాయ్ అబ్బాయిలో కావాలని చక్రవర్తి గారు ఆమె జంజాల, అరే మీ బాబాయ్ మా ఇమిటేట్ చేస్తావు కదా, అరే బాబాయ్ గొంతు పెట్టి వీరభద్రరావు పాడరా, బాలకృష్ణ గారికి బాలు గారు పాడతారని కావాలని చేస్తే బాలు గారు నవ్వలేక బాబాయ్ నేను పాడేస్తున్నాను నువ్వు పాడవని వాళ్ళకి అట్లా అంత అచ్చు గుద్దినట్టు పాడేవాడు మా అన్నయ్య. సో తర్వాత నేను చూసిన వాళ్ళు చంద్రపాటి సురేష్ గారు. చాలా థ్యాంక్స్ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. నిజంగానే సత్యం గారు పాడినట్టు ఒక మధుర అనుభూతిని కలగజేశారు. మా మధురమే సుధా గానంలో తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ తరపున నా తరపున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఏదో వేషం కాకుండా చేసిన చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్ని చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ బాపు రమణ గారు సంపూర్ణ రామాయణం దాంట్లో విశ్వామిత్రుడు క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది సో అదొకటి అలాగే దక్షయజ్ఞం మరి దక్షయజ్ఞంలో ఎవరు మహానుభావులు అటు రంగారావు రామారావు పెద్ద పెద్ద ఆర్టిస్టుల మధ్యలో ఈయన క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అయింది అంటే పౌరాణికాలు ఇటు సోషల్ అన్ని రకాలు చేసేవాడే చేసేవాడు అలాగా మంచి మంచి సినిమాలు చేశారు లక్ష్మీబాబే తక్కువ చేసినా కూడా మంచి పేరు సంపాదించినాడు అంటే ఆర్టిస్ట్ గా సింగర్ అది తనలో మొదటి నుంచి అన్నమాట శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద తమ బాగు కోసమై తంటాలు పడలేరు ఎదుటి కొంపకు ఎసరు పెడతారయ్యా పొరుగు పచ్చకు ఓర్వలేని వారి గతి శ్రీమతే రామానుజాయన్న మా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద సత్యం బాబాయ్ రికార్డింగ్ తీసుకెళ్ళేవాడిని నాకు బాగా గుర్తున్న రికార్డింగ్ టీవీ రాజు గారి మ్యూజిక్ డైరెక్షన్ లో బాబా అని ఎలా రిసిరే నిండు అమాస నిసిరే తిరికాడ ఏడకెళ్తావు మామో ఏడకెళ్తావు మామో నిండు అమాస నిసిరే తిరికాడ నిండు అమాస నిసిరే తిరికాడ ఎక్కడకెళ్తావు మామో ఏమైపోతావు అలాగే ఇంకా అందరూ దొంగలేని ఒక సినిమా కెవి మహాదేవన్ గారు దాంట్లో బాబాయను ఎస్పి బాలసుబ్రమణ్యం గారు కలిసి పాడిన పాడారు విత్ లైవ్ ఆర్కెస్ట్రా డైరెక్ట్ గా మీరు చూస్తుంటే బుచ్చి బాబు ఓ బుచ్చి బాబు తన్ని నాన్ని నాన్ని నీ గరీబు తన్ని బాబు ఓ బుచ్చి బాబు తన్ని బాబు ఓ బుచ్చి బాబు నీ పంట పండితే నా బాబు కుండి తాళం పేది బీగం లేనే లేదా జవాబు కుండి తాళం ఏది బీగం లేనే లేదా జవాబు మంచిగానా మనకుటిగానా నీకు దొరికేనా నీకు బజానా దారిను పోయే చక్కని దానా బాగున్నానా నీ పక్కకు రాన్న కంటి బాబు ఒబుజ్జి బాబు నీ పంట పండితే నా బాబు అలా బాబాయ్ పాడిన రికార్డింగ్స్కి వెళ్ళేవాడిని ఇప్పుడు బాబాయ్ గురించి బాబాయ్ తమ్ముడు మాకన్నా మరి తన ముందు కదా బాబు ఆఖరి బాబాయ్ కదా సో ప్రసాద్ బాబాయ్ తర్వాత మా బాజీ అంటాం మేము సత్యబాబాయ్ కొట్టుకు గమ్మత్తి ఏంటంటే వాడు చిన్నప్పుడు మాకన్నా మరి చిన్నవాడిగా పది ఏళ్ళుగానే కనీసం ఇంకా ఎక్కువ ఇచ్చిన వాడు మా లక్ష్మి ఇద్దరు పుట్టిన తర్వాత మా బాబాయ్ ఇంట్లో కీ ఇస్తే గ్రామ్ ఫోన్ ఉండేది ఉంటే మాకేంటే కొత్త ఆ పాటను వినాలి అది పరివర్తననే పాత పరివర్తన దాంట్లో నందారే లోకం ఎంతో చిత్రముర ఒక పాట నాకు చాలా మనసులో నిలిచిపోయిన పాట సరాసరి కిటికీలోంచి దారి నందారే అని గమ్మత్తుగా ఉంటుంది ఆ పాట పాట విందామని అడిగితే బాబాయ్ని తర్వాత విందలేరా అని అడిగింది మేం చేసేవాళ్ళం ఈ బాజీ కీ ఇచ్చేవాళ్ళం అరే వీడు ఏంటి కొడతావు వాడు పట్టుకుంటే వదిలేవాడు నాన్న గ్రామ్ ఫోన్ నాన్న గ్రామ్ ఫోన్ చావంటరా అని ఉండే అందుకే వీడిని వాడుకునేవాడు అనమాట మా పని కీ ఇవ్వాలి మేము కీ ఇవ్వకపోతే తెలుసా
అంటే నవ్వి నవ్వి నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయన్నమాట. నా వల్ల కావట్లేదు కాబట్టి ఏం చేద్దామంటే పాజ్ ఇచ్చి ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు వాళ్ళు మాట్లాడతారు, లోపల మనం కొంచెం ఈ నవ్వు నాకు కంట్రోల్ అవుతుంది కాబట్టి వాళ్ళ మాటలు విని, అంటే మీ ప్రసాద్ బాబాయ్ గారు, కృష్ణ ప్రసాద్ బాబాయ్ గారు, అలాగే మీరు ఇందాక గ్రామ్ ఫోన్ నాన్న గ్రామ్ ఫోన్ అన్న వాళ్ళ అబ్బాయి గారు ఆయన గురించి మాట్లాడతారు ఒకసారి విందాం. రంగస్థలంలో ప్రఖ్యాతి పొందటం జరుగుతున్న రోజుల్లో, ఆ రోజుల్లో మద్రాసులో చెన్నపురి ఆంధ్ర మహాసభ వారు నిర్వహించిన నాటక నాటక పోటీల్లో అన్నయ్య చెలో ఢిల్లీ అనే ఒక నాటికతో తన బృందం ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శనను ఎంత తమాష అంటే జీవితంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ప్రఖ్యాత సినీ దర్శకుడైనటువంటి శ్రీ వైవి రావు గారు ఆ నాటిక చూడటం జరిగింది. అందులో అన్నయ్య పాత్ర మెచ్చుకుని అన్నయ్యని విడిగా పిలిచి తనతో పాటు లవంగి, రామదాసు అనే హిందీ చిత్రాలకు కలకత్తా తీసుకువెళ్ళి అందులో షూటింగ్లో అన్నయ్యను కూడా నటింపజేశారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత విధి ఎలా ఉంటుందో మళ్ళీ అక్కడ పని అయిపోగానే మద్రాసు రావడం జరిగింది. ఇదంతా దాదాపుగా 1947 ఆ ప్రాంతంలో అని నాకు జ్ఞాపకం. ఏవిఎం మెయ్యప్పన్ గారు వారి సంస్థలో పిలిచి సంగీత దర్శకుడు సుదర్శన్ గారి ఆధ్వర్యంలో వారి సంస్థలో కాంట్రాక్ట్ సిస్టంలో అన్నయ్యకి మంచి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా చాలా రకాల సినిమాల్లో పాడటం జరిగింది. అలాగే నెమ్మది నెమ్మదిగా అనేక చిత్రాల్లో హాస్య గీతాలు, గంభీరమైనటువంటి పాటలు అన్నయ్య పాడటం జరిగింది. సో మీ బాబాయ్ గారు మాటలు మనం గత ఎపిసోడ్ లో కూడా మీ నాన్నగారి ఒక ఎపిసోడ్ లో ఆయన మాటలు వినడం జరిగింది. ఇప్పుడు ఇంకొక బాబాయ్ గురించి మీ బాబాయ్ చెప్పండి. మా ప్రసాద్ బాబాయ్ మాకు ఆస్థానం విధ్వంసం ప్యాకెట్ బాబు ఎన్నో మా ప్రసాద్ బాబాయ్ జోక్స్ అవి వేరే ఉన్నాయి. అది బాబాయ్ గురించి మా కృష్ణప్రసాద్ బాబాయ్ గురించి మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకోవాలి, ముఖ్యంగా రమేష్ ఎపిసోడ్స్లో మాట్లాడుకోవాలి. చాలా జోక్స్ ఉన్నాయి. అమ్మో తను కూడా మంచి జోక్స్ వేస్తాడు. సో బాబాయ్ చాలా థ్యాంక్స్ బాబాయ్, సచిన్ బాబాయ్ గురించి చక్కగా చాలా బాగా మాట్లాడాడు. ఎందుకంటే మా ప్రసాద్ బాబాయ్కి మేము సరదాగా మాట్లాడుకున్నా లోపల అరే అందరు వెళ్ళిపోయారే వాళ్ళందరినీ రికలెక్ట్ చేసుకుంటూనే ఉంటాడు. వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్, మదర్, ఫాదరు. ఇప్పుడు నేనంతేగా మా అమ్మగారు, నాన్నగారు, మా అన్నయ్య వెళ్ళిపోయారు కదా, మరి నేనే వాళ్ళ ముగ్గురికి వెళ్ళాలనుకుంటే పెద్ద ఫ్యామిలీ కదా. తనకు ఎలా ఉంటుంది, అత్తగారు, మామగారు, భార్య, మా చిన్నమ్మ చనిపోయింది ఇప్పుడు ప్రస్తుతం మూడు నాలుగు. సో తనకి లోపలి మీద దాచుకొని పైకి మాత్రం సరదాగా మాతో ఉంటాడు. చాలా థ్యాంక్స్ ప్రసాద్ బాబాయ్. నమస్కారం, నేను మాధవ పెద్ది మూర్తి. మాధవ పెద్ది సత్యం గారు ప్రఖ్యాత సినీ గాయకులు, వారి కుమారుణ్ణి. మాధవ సత్యం గారికి ఇద్దరు పిల్లలు, ఒకటి మా అక్క నాగలక్ష్మి అండ్ నేను ఒకే కొడుకు మూర్తి. నేను కూచిపూడి కళాకారుణ్ణి. మేము చెన్నైలో సెటిల్ అయిపోయాం. చిన్నప్పటి నుంచి నాన్నగారి దగ్గర చూసిన కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు ఏమిటంటే, ఆయన ఎంటైర్ జీవితంలో మోస్ట్ సింపుల్గా బతికిన ఒక గొప్ప కళాకారుడు. ఆయనకు అంత పేరు, ప్రఖ్యాతి, అంతటి హోదా అవి ఉన్నా కూడాను ఏనాడు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని ఆయన ఏనాడు నేను చాలా గొప్పవాడిని, నేను ఇంతటి గాయకుణ్ణి అని ఏనాడు ఆయన చెప్పుకోలేదు. ఆయన ఎప్పుడు చిన్నప్పుడు బాగా నాకు చెప్తున్న విషయాల్లో ఒకటి ఏంటంటే, కష్టే ఫలి అనేవారు ఆయన. ఒరే నాయన, కష్టపడితే ఫలితం ఉంటుంది అన్నది ఆయన మా చిన్నప్పటి నుంచి నాకు మా అక్కకి నేర్పించిన ఒక సిద్ధాంతం అన్నమాట. అది ఏ కళ అయినా, చదువు అయినా, ఏదైనా మనం కష్టపడితే దానికి ఫలితం ఉంటుందని ఆయన అంటుండేవారు.
ఆయనకి చాలా మంచి మంచి అలవాట్లనే మేము చెప్తాం. ఎందుకంటే మా మాధవ పెద్ది వంశంలో అందరూ పేకాడడం అన్నది వాళ్ళకి ఆనవాయితీ. అందుకే నాన్నగారికి ఒక సినిమా ఫంక్షన్లకు వెళ్ళడము లేకపోతే పెద్ద డిన్నర్లు ఉంటే వాటికి అటెండ్ అవ్వటము ఇలాంటివన్నీ ఆయనకి పెద్ద ఆశలు ఎప్పుడూ లేవు. ఆయన పెద్దగా గాయకుడుగా ఉన్నప్పుడు సరే కొంచెం రిటైర్ అయిన తర్వాత అయినా సరే ఆయన ఒక పెద్దరికానికి మర్యాద ఇచ్చి చాలా చోట్ల పిలిచినా ఫంక్షన్లకి వాటికి చాలా అరుదుగా వెళ్ళేవారు. ఆయనకి మంచి స్నేహితులు ఆయన యొక్క ఇంటి సభ్యులు అంటే మా పెదనాన్నగారు, మా బాబాయి, మా పెదనాన్న కొడుకులు రమేష్ కానీ సురేష్ కానీ, మా పెదనాన్న పిల్లలు, ఇలా అందరూ కలిసి కూర్చుని సరదాగా పేకాడడం అవన్నీ చిన్నప్పటి నుంచి నేను చూసిన ఒక విషయం అన్నమాట నాన్నగారి దగ్గర. అలాగే ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎప్పుడూ నాకు తెలిసి ఆయన మా ఎవరిని కొట్టింది లేదు. దెబ్బ అనేది ఎప్పుడు నాకు కానీ మా అక్కకు కానీ ఆయన ఇచ్చేసిన నన్ను మటుకు ఒకేసారి నేను బాగా అల్లరి చేస్తుండేవాడిని, ఒక్కసారి మటుకు నాకు వీపు మీద కొట్టారు బాగా ఐదు వేళ్ళు ఇదొచ్చాయన్నమాట. అందుకని ఆయనలోంచి నేను చాలా విషయాలు నేర్చుకోగలిగాను. ఒకటి, ఎస్ టు వర్క్ హార్డ్ అండ్ దెన్ వీ విల్ సీ అవర్ రిజల్ట్. రెండోది, నువ్వు పైకి ఎదిగే కొద్దీ చాలా సింపుల్గా ఉండాలి, ధనమెచ్చిన మదమెచ్చును అనేవారు. ఆ సామెతని మనందరికీ తెలిసిన వాడమే మనం. కానీ ఏంటంటే ఆయన ఎప్పుడు అనేవారు, నువ్వు ఎంత పైకి పెడుతున్నావో నీ పేరు ప్రఖ్యాతులు గొప్ప అవుతుంటే నువ్వు అంత సాత్వికంగా అంత మంచితనంతో ఉంటే మంచి మానవత్వంతో అదే నీకు శ్రేయస్కరం, అది గొప్ప అని. ఆ ఇది నేను ఈరోజు వరకు నేను అది అవలంబిస్తున్నాను. అటువంటి గొప్ప కళాకారుడైన మాధుపతి సత్యం గారి, మా అమ్మగారు ప్రభావతి గారి కడుపున నేను కానీ మా అక్క కానీ పుట్టడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. బాజీ చాలా చాలా థ్యాంక్స్. సత్యం బాబాయ్ అని మీ నాన్న గురించి చాలా బాగా మాట్లాడారు. ముఖ్యంగా మేము బాజీ బాజీ అంటాం కానీ ఎంబీఎన్ మూర్తి మాధవ పెద్ది వెంకటనారాయణ మూర్తి, మా సత్యం బాబాయ్కి వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం, సో వెంకటనారాయణ మూర్తి అని పెట్టినాడు. మా బాజీ బాజీ అని చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, మామిడి చిట్టి అన్నట్టుగా. సో బాజీ ఏంటంటే చిన్నప్పుడు నాకు తెలుసు 5-6 ఏళ్ళు ఆ టైంలోనే వాడికి ఎందుకు వచ్చిందో డ్యాన్స్ చేయాలనే ఊహ అప్పటి నుంచి స్టార్ట్ అయినవాడు. డ్యాన్స్ చేసేవాడు, అందరం కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు, ఆ డ్యాన్స్ అనేవాడు ఇదే అన్నాడు. తర్వాత డ్రెస్సులు వేసుకొచ్చేవాడు, అమ్మ అన్నీ చాలా బాగుండేది, చాలా అందంగా ఉండేవాడు కూడా పిల్లవాడు. జై విజయ్ అని ఒక సినిమా, హిందీ సినిమా, ఎల్వి ప్రసాద్ గారు మా గోఖలే బాబు ఆర్చు దాన్ని, దాంట్లో చిన్న పిల్లవాడి కింద చూపించారు దాంట్లో ఆ బాజీని. అలాగే వాడి సిస్టర్ నాగలక్ష్మి, నేను మాకు నాగా పెట్టుకోవాలి కానీ పెద్ద అమ్మాయి నాగలక్ష్మి, వీడేమో మూర్తి. సో వీడు మెల్లమెల్లగా ఇచ్చిన తర్వాత బాగా చదువుకుని వాయుదూత్ అనే దాంట్లో చేరాడు. వాయుదూత్ అనే దాంట్లో చేరి ఎయిర్ హోస్టల్ జాబ్ చేసేవాడు, మంచి పేరు సంపాదించుకున్నప్పుడు ఇది ఈ డ్యాన్స్ అనేది మనం అసలు దాన్ని ఎందుకు తీసుకోకూడదు ఛాలెంజ్గా, మేము చదువుకుని మ్యూజిక్లో అలా వచ్చావు నేను మా అన్నయ్య, అలాగే మా భార్య కూడా చదువుకుని ఉద్యోగం చేసి గురుముఖత మనం నేర్చుకోవాలని మా బాబాయ్ సత్యంబాబు తీసుకెళ్ళి మా భార్యని వెంపటి చిన్న సత్యం గారిని తీసుకెళ్ళి వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో సరే తీసుకెళ్తే చేయి నీకు తెలిసింది ఏమన్నట్టు అయినా చేశాడు. వీడి సంగతి నేను చూసుకుని నాకు వదిలేండి అన్నట్టు ఒక 8-10 ఏళ్ళు ఆయన దగ్గర అద్భుతంగా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, అంటే ఇవన్నీ ఉద్యోగం చేయటం ముందు నుంచే చేరిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఉద్యోగం మానేశాడు. ఇంకా ప్రొఫెషనల్గా బ్రహ్మాండం చేస్తుండగా మళ్ళీ ఆయన అంటే వాడికి ఒక టైంలో మన హేమమాలిని గారికి వాడికి ప్రోగ్రామ్కి వీడు శివుడు అమ్మాయి యాక్ట్ చేయడం అనేది బాగా పండింది. ఎన్నో ప్రోగ్రామ్స్లో వాళ్ళిద్దరు కలిసి చేశారు, బెస్ట్ హిట్ పేరు వాళ్ళిద్దరు ఆన్ స్టేజ్. ఇటీవలే తన ఏం చేశాడంటే అప్పటికే ఒక 5 ఏళ్ల ముందు శివ ఫౌండేషన్ అని పెట్టుకున్నాడు. పెట్టుకుని దాంట్లో ఇప్పుడు మన నిమ్మించినే ఇది ఏంటంటే అది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశాడు, దానికి
హేమల్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. తర్వాత చాలామంది హీరోయిన్స్ తన దగ్గర నేర్చుకున్నారు. ఇప్పుడు కూడా ఎంతోమందికి ఈ సేవ ఫౌండేషన్ ద్వారా తను చెప్తుంటాడు. మా సత్యం బాబాయ్ ఇల్లు నేనేం బాబాయ్ చెప్పి మెల్లగా బాబాయ్ని పెద్దవాడు అవుతున్నావు కదా, ఇల్లు చూస్తే ఇది ఇది కాదు ఒక పని చేయి ప్లాట్స్ చేద్దామని చేశారు. చేస్తే అది మా బాబాయ్ పేరు కూడా కలిసి వచ్చేట్టుగా పెట్టుకున్నారు, న్యూటెక్ సత్యం బిల్లా దాని పేరు. సో విజయారెడ్డి గారు అల్లుడు అనమాట అతను న్యూటెక్ వాళ్ళు. దాంట్లో వీళ్ళకి మూడు ఫ్లాట్స్ కింద బేస్మెంట్లో దాంట్లోనే మా బాజీ శిక్షణాలయం ఉంటుందన్నమాట. సో అది చాలా బాగా చేస్తున్నాడు, చాలా అద్భుతమైన. తర్వాత ఎన్నో కంట్రీస్ వెళ్ళి అక్కడ మళ్ళీ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాడు. అమెరికా ఎవ్రీ ఇయర్ వస్తుంటాడు, ప్రతి కంట్రీ వెళ్తుంటాడు. వెల్ బిహేవ్డ్ బాయ్. సో ఇది మా బాజీ, చాలా థ్యాంక్స్ అని చెప్తాను అసలు మా బాజీ గురించి మాట్లాడిందా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ గురించి ఈ సందర్భంగా తెలుసుకోవడం, మీలాంటి కళాకారుల గురించి మన ఈ మధురమే సుధా గానంలో నిజంగా ప్రవాహంలాగా ఎంతో మంది కళాకారులు మాకు పరిచయం అవుతున్నారు సురేష్ గారి ద్వారా. స్వయాన మీకు బ్రదర్ కూడా అవడం, ఆయన ద్వారా మీ గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ పిక్చర్స్ అన్ని చూస్తే కూడా మీ కళాపటిమ అక్కడ కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు మాకు వీడియో రూపంలో మీ సందేశాన్ని అందించినందుకు. సురేష్ గారు, మనం ఇందాక సత్యం గారి పాట ఒకటి, ఒక పద్యం, ఒక పాట విన్నాము. ఇప్పుడు ఇంకొక రెండు పల్లవులు మనం విందాము. ఇప్పుడు మళ్ళీ సత్యం గారి పాటని ఇక్కడ మన మిత్రులు పాడడం ఒకసారి విన్నాక మళ్ళీ మాట్లాడుకుందాం. వివాహ భోజనంబు, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలిల్ల, ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలిల్ల, ఓహోరే అరిసెలుల్ల ఇవెల్ల నాకే చెల్ల. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. బళీరె లడ్డులందు ఒప్పేణి పోళిలిందు, బళీరె లడ్డులందు ఒప్పేణి పోళిలిందు, భలే జిలేబి ముందు ఇవెల్ల నాకే విందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాం లలలాం లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే. ఇల్లరికంలో ఉన్న మజా, ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియనులే, భలే ఛాన్సులే. అత్త మామలకు ఒక్క కూతురు అదృష్ట యోగం పడితే, అత్త మామలకు ఒక్క కూతురు అదృష్ట యోగం పడితే, బావ మరుదులే లేకుంటే ఇంటల్లుడిదేలే అధికారం, భలే ఛాన్సులే. సురేష్ గారు, మరి మనకి సత్యం గారి ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా బోలెడు విశేషాలు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాము. మరి ఈ ఎపిసోడ్ని
మన ఒక ఇంకొంచెం ఒక మంచి మాటతో ఆయన దగ్గర మీరు నేర్చుకున్న ఏదైనా విలువల గురించి మాట్లాడి కన్క్లూడ్ చేద్దాము. మరికొంతమంది ప్రముఖులు మళ్ళీ వచ్చే వారం మాట్లాడతారు, అలాగే మరికొన్ని పాటలు వింటాము, మరికొన్ని విశేషాలు సత్యం గారి గురించి మీరు చెప్తారు. ముక్తాయింపు ఈ ఎపిసోడ్కి. ఒక ముఖ్యమైన సంఘటన ఒకటి చెప్తాను, మేము ఎప్పుడు మర్చిపోలేదు. మా బాబాయ్ చెప్తూ చెప్పేప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టినాడు ఈ మాట చెప్తూ, నేను ఎస్వి రంగారావు సత్యం బాబాయ్ ఒక తల్లికి పుట్టకపోయినా వాళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టినట్టే ఇన్సెపరబుల్ పేర్. నేను ఎప్పుడేం చెప్పాను, ఎస్వి రంగారావు అంటే ఎస్ అంటే సత్యం, వి అంటే విజయా సంస్థ. విజయా సంస్థలకు రంగారావు లేరు, పాతాళ భైరవి మాంత్రికుడు గణోత్కడు రెండు సినిమాలు చాలా ఆయనకి. అలాగే మళ్ళీ క్వైట్ ఆపోజిట్ గుండమ్మ కథ. మరి అప్పటి రంగారావు గారు గొప్ప కీర్తి సంపాదించిన విజయా సంస్థ ఎస్పి రంగారావు, ఈయన రంగారావు. సో నేను ఎప్పుడు అలా అనుకుంటాను, ఒక సంఘటన ఈయన బాబాయ్ చాలా పద్యాలు అటువంటి రాక్షసులవి లేకపోతే ఒక గంభీరంగా ఉండే ఎన్నో పాడినా సాఫ్ట్ కూడా కొన్ని కొన్ని మంచి పాటలు పాడు. దాంట్లో రంగారావు పాడిన పాటల్లో బంగారు పాప, అది బంగారు నంది అవార్డు, ఈఎన్ రెడ్డి గారు చాలా గొప్ప సినిమా అది. దాంట్లో ఎంత అద్భుతంగా యాక్ట్ చేశారో అశ్వరం గారు. దాంట్లో ఒక పాట తళాంగు జిమి తక జిమి తోల్ బొమ్మ దిని తమాస చూడ వ్యతీల్ బొమ్మ తా జిమి తక జిమి తోల్ బొమ్మ దిని తమాస చూడ వ్యతీల్ బొమ్మ దిని తమాస దిని తమాస చూడ మయ బొమ్మ ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మలాటమ్మా ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మలాటమ్మా తళాంగు తక జిమి తోల్ బొమ్మ తోం తక చెయ్యి తక చెయ్యి తోం తక చెయ్యి మయ బొమ్మ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఆనంద భైరు రాగంలో నాకు తెలిసి బాబా ఎప్పుడు పాడలా ఈ పాట. ఇది పాట చేశారట, రికార్డింగ్ అయిపోయింది, తర్వాత రంగారావు యాక్ట్ చేశారు. యాక్ట్ చేసిన తర్వాత ఆయన డైరెక్ట్గా మధ్యాహ్నం పూట వీళ్ళ ఇంటికి వచ్చారు. అప్పుడు మా బాబాయ్ వాళ్ళు పడుకుంటారు, ఎవరిని అంతే భోజనం చేసే పడుకుంటే తలుపులు కొడుతుంది. పర్రా తలుపు కొడుతూ చూస్తే ఏదో కారు ఆగి ఉంది. ఒక అతను వచ్చి సత్యం గారు ఉన్నారా, ఎవరైనా నువ్వు అంటే నేనండి రంగారావు గారు డ్రైవర్ని ఉన్నానని చెప్పి ఇది కట్టాను చక్కగా తలుపు తీస్తే రారా రంగడారు. ఆయన మెల్లగా లోపలికి వచ్చి రావటం రావటం అమ్మా ఇట్లా నువ్వు అని చెప్పి రామని కాలం ఎప్పుడు రంగారావు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నట్టరా ఏంటి రంగడారావు ఏంటి చెప్పరా నాయనా భయంగా ఉందిరా నాకు నువ్వు చెప్పరా ఎట్టి కాలింగ్ చేస్తున్నా ఏడుస్తున్నట్ట అంటే అప్పుడు చెప్పాడు ఎరా ఏం పాడారా ఆ పాట మన కదిలిచ్చేసిందిరా అద్భుతం పాడారు నాయన అరే సత్తిగా సత్తిగా అనమాట ఏం పాడారా నాయన అరే మనందరం తట్టుకోలేదు ఇది చెప్తూ బాబాయ్ ఎప్పుడు ఈ సంఘటన చెప్పి కళ్ళమని ఎలా వచ్చాడు ఇది నాకు బాగా గుర్తున్న సంఘటన సత్యం బాబాయ్ తర్వాత ఆయన కసేపు అంతేకాకుండా ఆ డ్రైవర్ని అరే లోపల తీసుకురానంట పెద్ద పట్టు చీర పట్టలు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మా చిన్నమ్మకి ఆయనకి పెట్టి రంగడరా ఫోన్ చేసేళ్ళరా అంటే కాదురా మళ్ళీ వస్తానరా రే ఇది సంఘటన మాత్రం నేను మర్చిపోలేదు.
బాపు రమణ గారు సంపూర్ణ రామాయణం ఆ పద్యాలు ఆ పాటలు అద్భుతం మీకు తెలుసు కదా. ఇంద్రాది దివిజుల మంద్రాస్త్రముల గెలిచి పేరు తెచ్చినవాడ పెద్ద కొడుక బాల ప్రాయములో కాలములో దూకి వన్నికెక్కినవాడ చిన్న కొడుక. నేరు అంతటివాడ ధీర ప్రభావుడా కూడ పుట్టినవాడ కుంభకర్ణ తప్పనివాడ ఛాతి నుండెగివాడ ప్రియ భాషణాస్య విభీషణాచ్య. మా బాబాయ్ ఎప్పుడు ఒకటే చెప్పాడు, రే నాయన మంది ఎప్పుడు అప్రహాండ్ ఉండాలి, పని కోసం ఇవన్నీ అడుకోకండి, మనకు వచ్చేది మన బాగుంది మనకి ఇస్తాడు, కాకపోతే వచ్చిన పని మాత్రం చాలా ఇంతకన్నా ఈ అద్భుతంగా ఎవడు మ్యూజిక్ చేయలేదు అన్నట్టుగా చేరాను నాన్న. నేను మంచి కీబోర్డ్ ప్లేయర్గా ఆయనకి బాగా తెలుసు, అలాగే నా మొదటి సినిమా ఇవన్నీ ఆయన బృందావనం ఈ సినిమాలన్నింటికీ ప్రివ్యూ వేసేవాళ్ళు, దానికి మా సత్యంబాబాయ్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందపడిపోయాడు. ఆ పక్క అందరూ చెప్పాడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ సార్ మా అబ్బాయి అండే ఏమనుకుంటున్నారు వాడికి చాలా వచ్చేలా భవిష్యత్తు ఉంది అనేటప్పుడు మాకు ఎలా ఉంటుంది, మా నాన్న చూడకపోయాను మా అమ్మను సత్యం బాబాయ్ గోఖలే బాబాయ్ మాది కొంతవరకు గోఖలే బాబాయ్ కన్నా సత్యం బాబాయ్ వాళ్ళిద్దరి కన్నా ప్రసాద్ బాబాయ్ మా ఎదుగుదల చూసినప్పుడు మా నాన్నగారిని వాళ్ళు చూసుకుంటారు అమ్మగారిని మా చిన్నమ్మలో చూసినట్టుగా. సో మా బాబాయ్ వాళ్ళు అదే అన్నాడు, గోఖలే గారు చెప్పిన సత్యం బాబాయ్ చెప్పిన ఒరే నాయన జాగ్రత్తగా ఉండండి చెడు 2 నిమిషాలు రా చెడనంత డబ్బు కోసం పనిచేయకండి ఎప్పుడు చెప్పాడు, డబ్బు ఆటోమేటిక్ ఇస్తారు వాళ్ళు ఇందుకు ఎవరు నేను చూడరా తెల్లవాళ్ళు నాటకం ఆడితే 300 ఇచ్చేవారు రా నాకు. నేనేమని అడిగామంటున్నా ఓ నాటకం ఫ్రీ అందుకని నాన్న డబ్బని కాకుండా పని బ్రహ్మాండం చేయండి వాళ్ళు నచ్చింది అనుకో 1 రూపాయి ఎక్కువ ఇస్తారు వాళ్ళు ఇటువంటివి చెప్పేవాడు మా సత్యం బాబాయ్. అలాగే నాకు అది లోపల పడిపోయింది. ఇంకా కొన్ని కొన్ని చెప్పాడు మా నెక్స్ట్ ఎపిసోడ్లో ఫినిషింగ్ టచ్ లో మనం చెప్పుకుందాం. నిజంగా సత్యం గారు అనగానే మీరు అన్నట్టు ఇందాక చెప్పిన ఉపమానం ఎస్వి రంగారావు గారు. సో ఈయన అంటే ఆయన, ఆయన అంటే ఈయనలాగా, ఇలాంటి విశేషాలన్నీ ఆపకుద్ది కాదు కానీ సమయం అయిపోయింది ఈ ఎపిసోడ్ కి. మనం ప్రతి వారం కూడా ఏం చేస్తున్నామంటే చాలా తేలికగా అందించడానికి మనం తక్కువ నిడివిలోనే ప్రయత్నిస్తున్నాము, ఎందుకంటే యూట్యూబ్ లో అందిస్తున్నాం కాబట్టి ఈ యూట్యూబ్ లో మనకి అందరూ ఇంకా అన్ని కార్యక్రమాలు చూడటానికి వాళ్ళకి కూడా కాస్త రిలాక్సేషన్ కోసం. సో ఈ ఎపిసోడ్ని ఇక్కడికి ముగించి మీరు చెప్పిన మంచి మాట క్వాలిటీ ఇంపార్టెంట్, డబ్బు ప్రధానం అని కాదు, కళని కళగా ప్రదర్శించి ఎప్పుడు ది బెస్ట్ అనిపించుకుంటే మిగతా అన్ని అవే ఫాలో అవుతాయి అనే ఒక మంచి మాట ద్వారా ఈ ఎపిసోడ్ని ఇక్కడికి ముగించి మళ్ళీ వచ్చేవారం శ్రీ మాధవపతి సత్యం గారి గురించి మీరు చెప్పే బోలెడు విశేషాల కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. అంతవరకు సెలవండి, నమస్తే. నమస్తే అమ్మా, డెఫినెట్గా మళ్ళీ వచ్చేవాళ్ళు బోలెడని విశేషాలు మాట్లాడుతున్నాం. ఎస్, ఓకే ప్రేక్షకులు, మరి వివాహ భోజనము ఈ వారం బాగా భుజించినట్టున్నారు, అలాగే మరి వచ్చే వారం ఇంకా పలహారాలు ఉన్నాయి, బోలెడంత పిండి వంటలు ఉన్నాయి, అవన్నీ రుచి చూడడానికి తప్పకుండా మీరు మా ఎపిసోడ్ని చూస్తూ ఉండండి. వచ్చే వారం కలుద్దాం, అంతవరకు సెలవు. మర్చిపోకండి సబ్స్క్రైబ్ టు తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్, ఎందుకంటే మీరందరూ కూడా మా కుటుంబంలో భాగం అయిపోయారు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాతో పాటు ఉన్న ఫీలింగ్ ఉంటుంది, మర్చిపోకండి. అలాగే వచ్చే వారం కలుద్దాం, అంతవరకు సెలవు. మీ జయ కళ్యాణ్, నమస్తే.